ఒకసారి విష్ణు కాల్ చేద్దాం. హలో. హే, హాయ్ రా విష్ణు, ఎలా ఉన్నావు? ఏముండటమో ఏమో, ఈ కరోనా వైరస్ నా బతుకు బుగ్గిపాలు చేసేటట్టుంది. ఏ ఏమైందిరా, కుంప తీసి కరోనా గట్ట వచ్చిందా ఏంటి? హే, ఏం రాలేదు. మరి ఏమైందిరా చెప్పరా బాబు, ఎందుకు డల్గా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు సంతోషానికి దూరంగా ఉండి డబ్బు డబ్బు అని పరిగెత్తా, ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం అర్థం కావట్లేదు, నా జీవితం ఇంతేనేమో అని అనిపిస్తుంది. మరి ఏమైందిరా చెప్పరా బాబు. ఒకప్పుడు బాగా బ్రతకాలనుకున్నా, ఇప్పుడేమో బ్రతుకుంటే చాలనుకుంటున్నా. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అనే డబ్బు వెనకాల పడి సంతోషానికి దూరంగా ఉన్నా, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా తెలుసుకోరా, ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదని. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అని డబ్బు వెనకాతలు పడి నీ సంతోషాన్ని మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బును అనుభవించడానికి ఉంటావో లేదో అన్న పరిస్థితి. పొద్దున్న లేచినప్పటి నుండి ఏదో సాధించాలి సంపాదించాలి అని పరిగెడుతూనే ఉన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. సంపాదించినా సాధించినా దాన్ని అనుభవించడానికి లేకుంటే ఏం లాభంరా? నీకంటూ ఒక లక్ష్యం పెట్టుకో. నేను కాదు అన్ను, ఇలా సంతోషానికి దూరంగా ఉంటూ కాదురా. ఈ రోజుల్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదురా. ఉన్నన్ని రోజులు మనకి నచ్చినట్లుగా ఉండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉంటే చాలు. వాడెవడో సంపాదించేస్తున్నాడు, వాడెవడో జాబ్ తెచ్చుకున్నాడు, ఎదుటి మనం తక్కువ అంచనా వేయడం, ఇవన్నీ కుళ్ళు కుతంత్రాలురా. ఇవి మనకి ఆనందాన్ని ఇవ్వవు. నీకు నచ్చినట్టు ఉండు, నచ్చిన పని చేసుకో, సంతోషం పరసబరువులో ఉండదురా. ఒకరి పెదవిపై ఉండే నవ్వులో సంతోషం వెతకరా, నిజమైన సంతోషం అక్కడే దొరుకుతుంది. మారు ఇప్పటికైనా. బ్రతకడానికి డబ్బు ముఖ్యమే, కానీ బ్రతకంతా డబ్బు సంపాదించడానికి కేటాయించకండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.